ఆంధ్రప్రదేశ్లో అనేక రోడ్లని పీపీపీ పద్ధతిలో చంద్రబాబు ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 రోడ్లు పీపీపీ పద్ధతిలో ఇచ్చేసేందుకు సన్నాహాలు చేశారు. అందులో టోల్గేట్లు పెడతారు, ఆ టోల్గేట్లో ఆటోలు అదేవిధంగా టూ వీలర్లు కాకుండా మిగిలిన వాహనాల మీద, ట్రాక్టర్ల మీద కూడా వసూలు చేయం, మిగిలిన భారీ వాహనాల మీద వసూలు చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. దాంట్లో మరికొన్ని రెండో విడతలో ఈ అన్ని రోడ్లని చేస్తారట. ఇందులో ఓ చాలా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఎన్ని రోడ్లు ఉన్నాయి చూడండి, 68 రోడ్లు, 68 రోడ్లలో టోల్గేట్లు రాబోతున్నాయి. మీరు రాష్ట్రంలో ఇప్పటివరకు హైవేల మీద టోల్గేట్లు చూశారు, హైవే మీద మీరు వెళ్ళాలంటే ప్రయాణం చేయాలంటే పైసలు కట్టాలా. కార్లో వెళ్ళిన వాళ్ళే కాదు, బస్సులో వెళ్ళిన వాళ్ళు కూడా కట్టాలా. బస్సులో వెళ్ళిన వాళ్ళే కాదు, మీ ఇంట్లో సరుకుల మీద కూడా టోల్ ట్యాక్స్ ప్రభావం ఉంటుంది. ఒక సిమెంటు లేదంటే ఇసుక మీరు ఒక బిల్డింగ్ కట్టడానికి తెచ్చుకున్నప్పుడు టోల్ ట్యాక్స్ పెరుగుతుంది. టోల్ ట్యాక్స్ పెరిగినందుకు గాను ఆ ఇసుక ఖరీదు పెరుగుతుంది. ఇసుక ఖరీదు పెరిగినందుకు గాను మీరు నిర్మాణ వ్యయం పెరుగుతుంది. నిర్మాణ వ్యయమే కాదు, సరుకు రవాణా, ఏదైనా ఒక సరుకు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతుంటే లారీ మీద టోల్ ట్యాక్స్ పడితే ఆ టోల్ ట్యాక్స్ భారాన్ని మళ్ళీ ఆ సరుకు మీదే పెంచుతారు. కాబట్టి ఇప్పటికే బగ్గు అంటున్నటువంటి ధరలు మరింత పెరగబోతున్నాయి, ప్రజల మీద మరింత భారం కాబోతున్నాయి. మొత్తం 68 రోడ్లు రెండో దశలో, ఇప్పటికే మొదటి దశలో 18 రోడ్లు ఆల్రెడీ ఓకే చేశారు. అందులో గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టబోతున్నట్టు ఇప్పటికే చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించున్నారు. కాబట్టి ఇక్కడ మీరు రోడ్డు ఎక్కితే మీ టోల్ తీయడం ఖాయం చంద్రబాబు ప్రభుత్వం. దీన్నే సంపద సృష్టి అంటారేమో. ప్రజలను అడ్డు విరిచి, ప్రజల జేబులు కొల్లగొట్టి, ప్రజల మీద భారం వేసి, మళ్ళీ ధరలు పెరగడానికి కారణమయ్యి, రోడ్లన్నీ ప్రైవేటు పరం చేసి, ఎవడికో టోల్గేట్ నడుపుకునేటువంటి వాడికి రోడ్డు ఇచ్చి, నిర్వహణ వ్యయంతా ఆడికి అప్పగిచ్చేసి, దీన్నే ఈనాడు పత్రిక ఈరోజు జాతీయ రహదారుల స్థాయిలో రాష్ట్ర రహదారులు అని హెడ్డింగ్ పెట్టి పెద్ద కథను రాసింది. ఇవాళ చంద్రబాబు దీని మీద రివ్యూ చేయబోతున్నారు. కాబట్టి దానికి అనుకూలంగా ఇది ఒక కథనాన్ని ఈనాడిచ్చి రాష్ట్ర రహదారులన్నీ మెరుగుపడిపోబోతున్నాయని రాస్తున్నారు. రాష్ట్ర రహదారులు మెరుగుపడడం కాదు, జనానికి నడ్డి విరగబోతుంది. ఇప్పటివరకు గోతుల్లో కష్టపడి వెళ్తున్నారు, గోతులు పూర్తి చేయాలి, గోతులన్నీ లేకుండా రోడ్లన్నీ బాగు చేస్తామని చెప్పారు. ఇప్పుడు రోడ్లు మేము బాగు చేయం, ప్రైవేట్ వాడికి ఇస్తున్నాం, మీరు ప్రైవేట్ వాడికి అవసరమైన డబ్బులు కట్టండి, వాళ్ళే బాగు చేస్తారు, వాళ్ళు ఎంత చేస్తే అంతే అని ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. మరి రోడ్డు ట్యాక్స్ కట్టుకుంటారు కదా ప్రతి వెహికల్కి ఉన్నప్పుడు, ప్రజల దగ్గర రోడ్ ట్యాక్స్ వసూలు చేయరా, రోడ్ ట్యాక్స్ మానేస్తారా, ఇంకా టోల్ ట్యాక్స్ కట్టుకుంటారు, అందరూ రోడ్ ట్యాక్స్ విరమించేస్తారా? అంటే మీరు వెహికల్ కొంటే రోడ్ ట్యాక్స్ కట్టాలి, లైఫ్ ట్యాక్స్ కట్టాలి, పైగా మీరు ప్రతిసారి రోడ్డు ఎక్కిన ప్రతిసారి టోల్ ట్యాక్స్ కట్టాలి. అన్ని రోడ్లకి మొత్తం చాలా చిన్న చిన్న రోడ్లు చూడండి, ఆత్మకూరు సోమశిల, పొదలకూరు సోమశిల, నర్సీపట్నం తుని, రాజవరం పొదలాడ, అనంతపురం తొగరకుంట, పర్చూరు, జాగర్లమూడి, పురిమెట్ల, కర్నూలు, బళ్ళారి, చూసారా చాలా చిన్న చిన్న రోడ్లకు కూడా మొత్తంగా అన్ని చోట్ల టోలు వసూలు చేసేందుకు ఈ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది, ప్రజల నడ్డి విరగబోతోంది. జనం మరి మొదట్లో టోల్ ట్యాక్స్ పెట్టినప్పుడు జాతీయ రహదారి మీద పెద్ద భారంగా కనిపించలేదు చాలామందికి, అప్పట్లో తక్కువ వసూలు చేశారు. ఇప్పుడు ఆ టోల్ ట్యాక్స్ 200-300 కూడా పెంచారు. ఈరోజు విజయవాడ నుంచి ఒంగోలు వరకు ఒక రోడ్డు మీద జాతీయ రహదారి మీద ఒక కారులో వెళ్తే 500 రూపాయలు దాటిపోతుంది టోల్ ట్యాక్స్. ఆర్టీసీ బస్సులో వెళ్తే 50 రూపాయల వరకు ఒక్కొక్క ప్రయాణికుడు కట్టాల్సి వస్తుంది, 30 రూపాయల వరకు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళినా అంతే. టోల్ ట్యాక్స్ ఇష్టారాజ్యంగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు రేపు సాధారణ రహదారుల మీద వచ్చిన తర్వాత కూడా జాతీయ రహదారుల మీద మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది.